తనకి వరుసగా ఉత్తమ గేయ రచయితగా మూడవ నందిని తెచ్చిన స్వర్ణకమలం చిత్రం అంటే సిరివెన్నెల గారికి ప్రాణం. ఆ చిత్ర కథే ఒక పోయెట్రీ అంటారు ఆయన. అందుకేనేమో ఆ చిత్ర కథకి ప్రాణం పోసేలాగా పాటలు రాశారు. పాత్రల మనస్తత్వాల్ని తన సాహిత్యంతో అందంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా ఆకాశంలో ఆశల హరివిల్లు అన్న పాటలో కథానాయక ఆశల్ని ఆవిష్కరించిన తీరు అమోఘం. అందుకు తగ్గట్టుగానే మబ్బుల్లో మెరుపైపోనా సంద్రంలో అలనైపోనా అంటూ రాశారు. మీనాక్షి పాత్రకి ఆ పాటతోనే ప్రాణం పోశారు. అర్థం చేసుకోరు భానుప్రియ గారు గుర్తొచ్చారా? ఇళయరాజా గారి స్వరకల్పనలో జానకమ్మ గారు ఆలపించిన ఆ పాటతో మన ముందుకొస్తున్నారు శైలజ గారు.